మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా కొన్ని రాంగ్ కాంబినేషన్స్లో ఫుడ్ తినడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి కొన్ని కాంబినేషన్స్ ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. నా ముందు వీడియోస్లో కూడా నేను కొన్ని అన్హెల్దీ ఫుడ్ కాంబినేషన్స్ గురించి చెప్పాను. ఒకవేళ మీరు చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, ఒకసారి తప్పకుండా చూసేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ అనేవి మీకు వెంటనే వచ్చేస్తాయి. ఫస్ట్ కాంబినేషన్, పెరుగుతో మాంసం, చేపలు, టొమాటో, అరటిపండు, మినప్పప్పు అలాంటివి తీసుకోకూడదు. పెరుగుతో ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులో కఫం పట్టేస్తుంది, అలాగే నరాల్లో బ్లడ్ ఫ్లోని కూడా బ్లాక్ చేస్తుంది. పెరుగుతో మినప్పప్పుని తీసుకోవడం వల్ల మనలో బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఎవరైతే హై బీపీతో ఇబ్బంది పడుతుంటారో వారు పెరుగు వడలు లాంటివి తినడం తగ్గించాలి. ఆయుర్వేదం ప్రకారం పెరుగు రాత్రిపూట తినడం ఏమాత్రం మంచిది కాదు, ఎందుకంటే పెరుగు చాలా స్లోగా డైజెస్ట్ అవుతుంది. ఇది మన జీర్ణక్రియని స్లో చేస్తుంది, కాబట్టి జీర్ణ సంబంధిత ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఘీ, నెయ్యి లాంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెయ్యిని రాగి పాత్రలో స్టోర్ చేయకూడదు, ఎందుకంటే అందులో స్టోర్ చేయడం వల్ల చాలా వేగంగా పాడైపోతుంది. అలాగే ఘీ అండ్ తేనె కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నెక్స్ట్, క్యారెట్ అండ్ నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల గుండెలో మంట అలాగే యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకే ఎప్పుడైనా సలాడ్స్లో క్యారెట్ అండ్ నిమ్మరసం కలిపి మాత్రం తీసుకోకూడదు. నెక్స్ట్, తేనె, తేనెతో పాటు ఘీ, ముల్లంగి, ద్రాక్ష లాంటివి తీసుకోకూడదు. అలాగే తేనెని వండుతున్న వాటిలో కలపకూడదు, ఎందుకంటే తేనెని వండడం వల్ల అది డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. అండ్ హనీలో ఉండే మాలిక్యూల్స్ అన్నీ మ్యూకస్ మెంబ్రేన్కి అతుక్కుని ముఖ్యమైన శాఖల్ని లాక్ చేసి ఇండైజెషన్ కలిగిస్తాయి. మనలో చాలామంది వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్స్కే ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటాం. నిజానికి మీట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, కానీ రాంగ్ కాంబినేషన్లో తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీట్తో పాటు పాలు, పెరుగు, చీజ్, స్ప్రౌట్స్, ఆలు ఇంకా స్టార్చ్ కలిగి ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అలాగే ఎటువంటి మాంసమైనా సరే నువ్వుల నూనెతో కుక్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే మనం నాన్ వెజ్ ఐటమ్స్లో ఎక్కువగా ఆలూని యూస్ చేస్తూ ఉంటాం. ఆ రెండింటినీ కలిపి తినడం వల్ల షుగర్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. వీటి వల్ల డయాబెటీస్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, మెంటోస్ అండ్ కూల్ డ్రింక్స్. మెంటోస్ తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల సైనైడ్ అనే విష రసాయనాలు రిలీజ్ అయ్యి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. నెక్స్ట్, వాటర్ మెలాన్ అండ్ వాటర్. వాటర్ మెలాన్లో 90-95% వాటరే ఉంటుంది. ఇది తిన్న తర్వాత వాటర్ తాగితే శరీరంలో జీర్ణరసాలపై దుష్ప్రభావం చూపుతాయి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.